అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజ నమః. ఆస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేయతి స్మృత్యాజుషం శ్రీమదశ్చాక్షరీ సంపత్కుమారేతి శేఖరం ప్రణమామి దయా పూర్ణం ప్రపన్న కులభూషణం. ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః. ఓం శ్రీమదశ్చాక్షరీతిభ్యో నమః. భగవత్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మచార్య రామానుజదాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మనం తిరుప్పావైలోని 15వ పాసురంలోకి ప్రవేశించాం. 6వ పాసురం నుంచి 15వ పాసురమైనటువంటి ఈనాటి పాసురం వరకు కూడా రోజుకి ఒక గోపబాలికను చొప్పున, అంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గోపబాలికను చొప్పున మేలుకొలుపుతూ వస్తున్నారు మన ఆండాల్ నాచ్యార్ గోష్ఠితో కూడి. ఆ క్రమంలో భాగవత తిరుప్పల్లి విజర్చి చేస్తున్నారు అని అనుకున్నాం. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు 9 మంది గోపికలను మేలుకొలిపారు. ఈ రోజు ఆఖరి గోపిక అయినటువంటి 10వ గోపిక అయినటువంటి ఈనాటి పాసురంలో ఉండేటువంటి గోపికని మేలుకొలపబోతున్నారు. ఈ 10 మంది గోపికలు కూడా శరణాగతి చేసినటువంటి వారు, ఆ పరమాత్మ యందు దృఢ అధ్యవసాయం నమ్మకం కలిగి ఉన్నటువంటి వారు. శ్రవణ ప్రాధాన్యత గురించి చెప్పారు మనకి. అలాగే ఒకసారి వినాలి, విన్నదాన్ని మననం చేసుకోవాలి, అవలోకనం చేసుకోవాలి, తర్వాత ఆచరణ పర్యంతం దాన్ని మనం అనుష్ఠించే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క శ్రవణము, మననము అంటే నిధిధ్యాసనం అంటారు, అవలోకనము అంటారు, ఇవన్నిటి యొక్క ప్రాముఖ్యాన్ని కూడా మనకు తెలియజేశారు ఈ గత 14 పాసురాలుగా. మొదటి 5 పాసురాలలో పరమాత్మ యొక్క 5 పేంచేసుకున్నటువంటి స్థానాలని అనుగ్రహింపజేశారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార వైభవాలని ప్రస్తుతించారు మొదటి 5 పాసురాలలో. ఆ తర్వాత 6వ పాసురం నుంచి ఈ 15వ పాసురం వరకు కూడా గోపికలను మేలుకొలిపారు. ఇది అంతా కూడా ఈ వ్రతానికి పూర్వరంగం అన్నట్లు, అంటే వ్రతం చేయడానికి పూర్వపు రంగం ఈ 15 పాసురాల వరకు. 16వ పాసురం నుంచి ఉత్తర రంగం. ఏంటి పూర్వరంగం ఉత్తర రంగం అంటే భాగవతులతో కూడి ఉండాలి అనేటువంటి భాగవత ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నారు ఈ గత 10 పాసురాలుగా కూడా మనకి. మొదటి 5 పాసురాలలో వ్రతానికి అనువైనటువంటి కాలము అంటూ మొదటి పాసురంలో కాలాన్ని కొనియాడారు. 2వ పాసురంలో నియమాలను గ్రహించారు. 3వ పాసురంలో ఈ వ్రతం తాము ఎందుకు చేస్తున్నాము అనేది, అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి అంటూ లౌకికమైనటువంటి కోరికలు కోరకుండా అందరి కోసం కోరుకున్నారు ఆండాళ్ నాచ్యార్. లోకం సుభిక్షంగా ఉండాలంటూ కోరుకున్నారు. 4వ పాసురంలో వర్షం ఎలా కురవాలో చెప్పారు. 5వ అక్షామూర్తి వైభవాన్ని కొనియాడారు. ఈ విధంగా 5 పాసురాలలో వ్రతం గురించి అనుగ్రహించారు. తర్వాత 10 పాసురాలు వ్రతానికి అత్యావశ్యకమైనది ఏమిటి అంటే భాగవత ప్రావణ్యం కలిగి ఉండటం, భాగవతుల యందు ప్రావణ్యం కలిగి ఉండటం. ఒక్క గోపిక లేకపోయినా కూడా వీళ్ళు ఎలాగో 500,000 మంది ఉన్నారు కదా, సరిపోగును కదా వ్రతానికి అని వెళ్ళిపోలేదు మన ఆండాల్ నాచ్యార్. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఏ ఒక్క కోపికను వదిలిపెట్టకూడదు అంటూ ఆ భాగవతులు ఎందుకు ప్రాముఖ్యాన్ని, ఆ ప్రావణ్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో ఈ పాసురం ఒకసారి పాసురాన్ని ప్రతిపదార్థం చూసే ముందు ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఎల్లే ఇళం కిలియే ఎన్న మురం ఉదియో సిల్లెన్నేల్ మిన్నంగే మేర్పోతురు జిన్నేన్ వల్లై ఉన్ కట్టురైహల్ పండే ఉన్ వాయరుదుం வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுதா முல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தா போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழுக்க வல்லானை மானனை பாடேலோ நெம்பாவாய். ஈனாடு மேல்கொல்புபோயேட்டுவண்டி ஈ கோபிக அந்தர்னி எப்படிப்படி சேவிதாமா கோஷ்டி வாரந்தர்னி அனி சூஸ்தூ உன்னதட. అయితే 14వ పాసురంలో పంగై కన్నానై పాడేలు రెంబావై అని అన్నారు కదా మన గోదాగోత్రి, ఆ పంకజ నేత్రుని కీర్తించండి అంటూ అలా ఆ స్వామిని కీర్తిస్తూ వస్తూ ఉంటే అది లోపల గుణానుభవంలో ముందుకు తేలుతున్నటువంటి ఈనాటి చిత్త చివరి గోపిక విని ఆ పరమాత్మ యొక్క తిరునామాలని తాను కూడా పాడుతూ ఉంది, అనుసంధిస్తూ ఉంది చక్కని రాగంతో, మధురమైన స్వరంతో. అలా రాగంతో చక్కగా పాడుతూ ఉంటే వీళ్ళు ఈ గోపిక దగ్గరకు వచ్చి ఇక సంభాషిస్తున్నారు. ఈ 15వ పాసురం ఒక గమ్మత్తుగా సాగుతుంది. ఎలా అంటే 15వ పాసురం మొత్తంగా కూడా
లోపల ఉన్న గోపికకి బయట ఉన్న గోదావరికి మధ్య ఒక సంభాషణ జరిగేటువంటి ఒక సంభాషణ లాగా కాన్వర్సేషన్ అంటారు. అలా అద్భుతంగా సాగుతుంది. లోపల ఉన్న గోపికకి మొదటి పాదం వీళ్ళు అంటే లోపల ఉన్న గోపికను ఉద్దేశించి గోదావరికి పలుకుతున్నట్లుగా మొదటి పాదం, రెండవ పాదం ఏమో లోపల ఉన్న గోపిక పలుకుతున్నట్లుగా, మరలా మూడవ పాదం బయట ఉన్న గోదావరికి ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా ఇలా ఒక సంవాద రూపంలో సంభాషణ రూపంలో సాగుతుంది ఈ పాత్రం అంతా కూడా. ముందుగా ఎల్లే ఇలంకిళియే అంటూ ఈనాడు లేపబోయేటువంటి మేల్కొలపబోయేటువంటి గోపికని ఇలంకిళియే లేత చిలుక అంటూ సంబోధిస్తున్నారు. ఎందుకు అంటే ఎల్లే అనేదేమో ఆశ్చర్యార్థకం, ఓహో అంటూ ఇలంకిళి అంటేనేమో లేత చిలుక అంటున్నారు. చిలుకతో పోలుస్తున్నారు ఈనాటి గోపికని. ఎందుకు వీరు పంగై కన్నానైన పాడేలోనే బావ అనగానే వీరు ఏ విధంగా అయితే గురునామ సంకీర్తన చేస్తున్నారో అదే విధంగా ఈనాటి గోపిక లోపల నుంచి వీళ్ళు పాడినట్లుగానే ఆమె కూడా పాడుతుంది. చూడండి, సృష్టిలో ఇన్ని పక్షులు ఉన్నప్పటికీ మనం చెప్పింది తిరిగి పలికేటువంటి ఒకే ఒక పక్షి చిలుక. చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి పిల్లల్ని చూస్తే మనం ఏమంటాం, ముద్దులు ఒరుకుతుంది చిలుక పలుకులుగా, భలే భలే పలుకుతుంది చిలుక అని అంటాం కదా. అలా ఈ రోజు ఈ గోపికను కూడా ఇలంకిలి అంటున్నారు. పైగా ఓన్లీ చిలక అనడం లేదు, ఇలంకిలి లేక చిలుక అంటున్నారు. ఎందుచేత అంటే ఈమె యవ్వనవతి, యవ్వనంలో ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు, చిన్నది అందరికన్నా అన్నట్లుగా. అలాగే చిలుక అనటం ద్వారా ఈమె పరమాత్మని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణానుభవంలో మునిగిపోయి ఉండటం చేత ఉరివేళుప్పాడుగా మానసికంగా అనుభవించుకుంటుంది కదా, కృష్ణ పరమాత్మతో చేరి ఉన్నట్లుగా. దాంతో పచ్చై మామలై పోల్ మేనే అంటారు ఆ పరమాత్మని, పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది ఆయన యొక్క తిరుమైన సౌందర్యం అని. అలా ఈమె శరీరం కూడా మారిపోయిందట, చిలుక పచ్చ రంగులవు. అలాగే ఆమె అధరాలేమో ఎర్రగా అయిపోయిందట, ఆ ముక్కు అధరాలు ఇవన్నీ కూడా చిలుకుకున్నట్లుగా. అందుకని ఇక్కడ చిలుక అంటూ పోలుస్తున్నారు. ఎందుకు అంటే సిగ్గుతోటి ఆ కృష్ణ పరమాత్మ గురించి గుణానుభవం చేసుకుంటుంది కనుక. అలా ఎల్లే ఇలంకిళియే ఓ లేక చిలుక ఎన్నో ఊరంగుదియో, ఏంటి ఇంకా నిద్రపోతున్నావా అని అంటున్నారు. ఈ మొదటి పాదంలో బయట ఉన్నటువంటి గోదాగోష్ఠి, లోపల ఉన్నటువంటి ఆమెను. ఆమెమో పూర్తి గుణానుభవంలో మునిగిపోయి ఉన్నదేమో, వీళ్ళు ఒక్కసారిగా ఎల్లే ఇలంకిళి అని పిలిచేటప్పటికి ఆమె గుణానుభవం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేసి అయ్యో ఆ గుణ అనుభవానికి విఘాతం కలిగినందుకు బాధపడుతూ సిల్లెన్న చెయ్యల్ మేల్ నందేమే పోదరికి నేను అంటుంది. సిల్లెన్ను చివుక్కుమని అజయ్యల్ మేల్ పిలవకండి, అలా ఒక్కసారిగా పిలుస్తారేంటి తన మరి గుణానుభవం అలా విఘాతం కలిగింది కదా లోపల అనుకుంటూ ఉంది. కృష్ణ పరమాత్మ యొక్క తిరునామ సంకీర్తన చేసుకుంటుంది, ఆయన గురించి తలుచుకుంటూ ఉంది, ఆయన గుణానుభవంలో మునిగిపోయి ఉండడమేమో వెంటనే చివుకుమారి పిలవకండి అంది. నందేమే పూర్ణులైనటువంటి వారు మీరే, పోదురుగిన్నే వస్తున్నాను అంది. మరి లేత చిలుక అని అన్నారు కదా, అందుకని సరేలే నేను చిన్నదాన్నే, మీరే పరిపూర్ణమైనటువంటి వారు, ఇదిగో వస్తున్నాను ఉండండి అని చెప్పిందట. ఇంకా నిద్రిస్తున్నావా అని అడిగారు కదా గోదాగోశ్రీ, సరే వస్తున్నాను అంటుంది లోపల ఉన్నటువంటి గోపిక. మళ్ళా ఇవన్ కట్టురేగా మరలా బయట ఉన్నటువంటి గోదాగోశ్రీ అంటున్నారు, వల్లై సంవత్సరాలు మా నీవు ఉన్ నీ యొక్క కట్టు చతురమైనటువంటి ఉరై ఘై. ఆ ఉరై అంటే మాట, ఉరై ఘై అంటే బహువచనాలు చెప్తున్నారు మాటలు అంటూ, నీ యొక్క చతురపు మాటలు పండే ముందే ఉన్ నీ యొక్క వాయ్ నోటిని అరిదు తెలుసు మాకు అని అంటున్నారు బయట ఉన్న గోదావరి. వల్లై ఉన్ కట్టురై ఘై పండే ఉన్ వాయ్ అరిదు, సుమర్థరాలైనటువంటి ఓ గోపిక నీ చిత్రమైనటువంటి మాటలు మాకు ముందే తెలుసులే, నీ యొక్క వాక్చాతుర్యం మాకు ముందే తెలుసు అని అంటున్నారు. వల్లేరుగాయ్ సమర్థు, ఇప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక అంటుంది కదా వల్లేరుగాయ్ సమర్థురాలు నేనేం కాదులండి, వల్లై ఉన్ కట్టురేగలు అన్నారు కదా గోదావరి నువ్వు సమర్థురాలవి అంటూ, దానికి ఈమె అంటుంది కదా లోపల ఉన్నటువంటి గోపిక వల్లేరుగాయ్ సమర్థులు నింగలే మీరేలే, నానేదాన్ ఆయుడుగా నేను మామూలుగా చిన్నపిల్లనేలే, నేను తప్పు చేసిన దాన్ని నేనేలే, మీరే సమర్థులులే అని చెప్పింది నానేదాన్ ఆయుడుగా అంటూ. చూడండి ఈ పదం మనం పట్టుకోవాలి, దీన్ని వివరంగా తాత్పర్యంలో చూద్దాం. ముందుగా ప్రతిపదార్థమే చూద్దాం. వల్లై నీ పోదాయ్, వల్లై శీఘ్రంగా నీ నీవు పోదాయ్ రమ్ము అంటూ మళ్ళీ బయట ఉన్నటువంటి గోదావరి పిలుస్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి గోపిక అన్నది కదా, సరే తప్పు నాదేలేమ్మా మీరందరూ సమర్థులు అంటూ ఈమె వెంటనే ఆ భాగవతుల మీద తన తప్పు ఒప్పుకొని ఏం చెయ్యాలో చెప్పండి అంటే, ఇప్పుడు నువ్వు వెంటనే మాతో వచ్చి కలవాలి అని అంటున్నారు.
గోడా గోశ్రి ఎలాగో 5 లక్షల మంది ఉన్నారు, అందరు గోపికలను మేల్కొల్పేశారు, ఈమె ఒక్కతే లేకపోతే ఏమైందని అనుకోలేదు చూడండి. భాగవత సహవాసమే ప్రాణాధారంగా భావించి త్వరగా వచ్చి మాతో కలవమ్మా, ఉనక్కెన్న వేరుడయ్యాయి, ఉనక్కు నీకు ఎన్న ఏమి వేరుడయ్యాయి, ఎందుకు ప్రత్యేకించి నువ్వు అనుభవించుకుంటున్నావు, ఒక్కదానివే తనిగా లోపల ఉండి మా గోష్ఠితో కలిసి అనుభవించుకుందో గాని రామ్మా అంటూ పిలిచారు బయట ఉన్నటువంటి కోదా గోష్ఠి. లోపల ఉన్నటువంటి గోపికంద కదా, ఎల్లారూ అందరూ పొందారో వచ్చారా, అందరూ వచ్చేసారా అని అడిగింది. బయట ఉన్నటువంటి కోదా గోష్ఠి అంటున్నారు, పొందారు వచ్చారు, పోందండి కోల్, అందరూ వచ్చారమ్మా, కావాలంటే నువ్వే బయటకు వచ్చి లెక్క పెట్టుకో అని అంటున్నారు. లెక్క పెట్టుకో అనటం ద్వారా భాగవత స్పర్శ కోరుకుంటున్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎలంకిలియే ఆ చిన్ని గోపిక వచ్చి వీళ్ళని పట్టుకొని చక్కగా లెక్క పెడుతూ ఉంటే ఆమె యొక్క స్పర్శ కావాలని కోరుకుంటున్నారు. వల్లానే కొన్నానే, వల్లానే బలిష్టమైనటువంటి, వల్ అంటే బలిష్టమైనటువంటి, ఆనై ఆనై అంటే ఏనుగు, కొన్నానే చంపినటువంటి వాడు ఏది కువలయ్యా చేయడం గురించి చెబుతున్నారు ఇక్కడ ఈ పాత్రలో. బయటకు వచ్చి లెక్క పెట్టుకో అంటే సరే నేను వస్తాను, వచ్చిన తర్వాత ఏం చేయాలని అడిగిందంటే లోపల ఉన్నటువంటి గోపిక, దానికి మన ఆండాలు తయారంటున్నారు కదా, ఆ బలమైనటువంటి ఏనుగును కువలయా పీడం అనేటువంటి ఏనుగును సంహరించిన వాడిని మాతారై శత్రువుల యొక్క మాతు మదాన్ని అహిక్క వల్లానై నశింపజేసేటువంటి సమర్థుడైనటువంటి మాయనే ఆశ్చర్య చేష్టతులు చేసేటువంటి ఆ స్వామిని పాడు పాడటం కోసం రావమ్మా అంటూ పిలుస్తున్నారు లోపల ఉన్నటువంటి గోపికని బయట ఉన్నటువంటి గోదాగోష్ఠి. ఇక్కడ చూడండి ఈ పాత్ర ఎందుకు ఇంత ముఖ్యమైనదని చెప్తున్నామంటే, తిరుప్పావైలో ఉన్నటువంటి 30 పాత్రాలలో మొదటి 14 పాత్రాలు ఒక మంజూషం అంటే నగలు దాచిపెట్టేటువంటి ఒక పెట్టెకి అంటే ఒక ఖజానా పెట్టె అంటారు మంజూషం అంటారు, దానికి కింద భాగం లాంటిదైతే 16వ పాత్ర నుంచి 30వ పాత్రం వరకు ఈ మంజూషానికి పైన ఉండేటువంటి తలుపు అంటే తాళం వేయటానికి పైన ఒక పైభాగం ఉంటుంది కదా, ఆ పైభాగం మంజూషానికి పైభాగం 16 నుంచి 30 పాత్రాలు అయితే మొదటి నుంచి 14 పాత్రాలు 15 పాత్రాలు కూడా చెప్పుకోవచ్చు ఈ కింద భాగం అయితే. దీనిలో మరి మంజూషం ఉంది అంటే దానిలో విలువైనటువంటి మణులు దాచిపెట్టుకోవాలి కదా, అత్యంత విలువైనటువంటి మణి ఏది అంటే ఈ నానేదాన్ ఆయడగా అనేటువంటి ఈ పదం. ఈ పదం చెప్పడం కోసమే గోదమ్మ ఇన్ని పాత్రలు మనకు అనుగ్రహించినట్లు చెప్తారు. ఏ విధంగా అయితే భగవద్గీతను గీతాచార్యుడు 18వ అధ్యాయంలో కూడా ఆఖరి అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా స్వచః అనేటువంటి ఈ చరమ శ్లోకాన్ని చెప్పడం కోసం ముందుగానే చెప్పవచ్చునే, కానీ అలా చెప్పకుండా ముందంతా కూడా కర్మయోగం జ్ఞానయోగం భక్తయోగం ఇవన్నీ కూడా పురుషోత్తమ ప్రాప్తి ఇవి అన్ని విద్యలు కూడా చెప్తూ ఆఖరికి వచ్చేటప్పటికీ అప్పుడు అనుగ్రహించారు. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక సమయం కావాలి, సందర్భం కావాలి. ఎంత జితేంద్రియాలు తలయ్యవరైనప్పటికీ ఇంద్రియాలను జయించినటువంటి వాడే అయినప్పటికీ అర్జునుడు మరి ఆ యుద్ధం చేయను అంటూ పిరికివాడి వల్ల వెనకాడుకు వేశాడు కదా, అతడిని మానసికంగా దృఢుణ్ణి చేసిన తర్వాత అప్పుడు ఆఖరణ సర్వశ్లోకం అనుగ్రహించారు. ముందే చెప్పలేదు అన్నప్రాసన్నాడ ఆవకాయ ఎందుకు అనుకున్నారు. ఇక మన గోదమ్మ కూడా అదే విధంగా మనకు 15వ పాత్రంకి వచ్చేటప్పటికి ఈ అద్భుతమైన పదాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. తిరుప్పావై అన్ని పాసురాల్లోకి అన్ని పదాల్లోకి ఇదే అద్భుతమైన పదం. నానేదా ఆయుడుగా, అవును నేనే తప్పు చేశాను. భాగవతులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన తప్పు ఎత్తి చూపితే వెంటనే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా వాళ్ళతో పోట్లాడటం మాట మాట వాదించటం ఇలా చేయకుండా అందులో మన తప్పు ఉన్నా లేకపోయినా కూడా మనదే తప్పు అంటూ ఒప్పుకొని పొంగు పొంగు రెండిటికి కూడా స్థితప్రజ్ఞుడై ఉండాలి. అంటే మనల్ని ఎవరైనా పొగిడినా వారి అనుగ్రహంగా భావించుకోవాలి, మనల్ని ఎవరైనా తిట్టినా వారి అనుగ్రహంగానే భావించుకోవాలి. రెండిటికీ కూడా మనం ఏమాత్రం చెదరకూడదు. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తిని కైకేయి అలా వనవాసానికి వెళ్ళు అని అనగానే స్థితప్రజ్ఞుడై ఆ శ్రీరామచంద్రమూర్తి తన యొక్క తిరుముఖ మండలం మీద ఏ విధమైనటువంటి ఆ ప్రసన్నత్వం చెడకుండా అలాగే ఉన్నాడు. అలాగే ఇలా మరి ఎవరైనా ఉన్నారండి, మనం చేసిన తప్పు ఒప్పుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది, చెయ్యని తప్పు ఎలా ఒప్పుకుంటామండి అంటే మరి మనకి వ్యాఖ్యానాలలో పురాణ ఇతిహాసాల గురించి అలాగే మన ఆ పూర్వ ఆచార్యుల వృత్తాంతాల గురించి అనేకమైనటువంటి విషయాలు మనకు అనుభవింపజేస్తారు. అడిగేను విపులంగా అనుభవించుకున్నటువంటి ఈ 3000 వ్యాఖ్యాన సహితంగా గతంలో అనుభవించుకున్న ఆడియోలో మీకు ఈ విధమైనటువంటి ఉదాహరణలన్నీ కూడా ఉట్టం తెచ్చడం జరిగింది. ఇక్కడ మనం ఆన్లైన్ క్లాస్ లో క్లుప్తంగా అనుభవించుకుంటున్నాం కనుక
ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఈ పాసురం వద్ద నమంతరాయ నచ మాతురస్య దోషో నరాజ్ఞో నరచ రాఘవస్య మత్పాతమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య అంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వనప్రవేశానికి మందర కారణం కాదు, తల్లి కైకమ్మ కారణం కాదు, రాజు దశరథుడు కారణం కాదు, శ్రీరాముడు అంతకన్నా కాదు, నా పాపమే దానికి కారణం. మత్ పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య అంటూ భరత ఆళ్వాన్ శత్రుఘ్న నాళ్వాన్తో చెప్పి ఉన్నారు. అలా తాను చెయ్యని తప్పును కూడా తన మీద వేసుకుని నానేదాన్ ఆయుడుగా అని మన పూర్వ ఆచార్యుల నుంచి కూడా అనేక వృత్తాంతాలు వస్తాయి. నంబెళ్ళయ్య గారు, కందాడే తోషప్పర్ గారు, వీరి యొక్క వృత్తాంతంలో కందాడే తోషప్పగర్ గారు తప్పు చేసి ఉన్నప్పటికీ నంబెళ్ళయ్య గారే వారి యొక్క తిరుమాలకు వెళ్ళి వారి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించి మీకు కోపం రావడానికి కారణం నేనే అయి ఉంటాను అంటూ తమని క్షమాపణ వేడుకున్నారు, తమను క్షమించమని వేడుకున్నారు స్వామి నంబెళ్ళయ్య గారు పూర్వ ఆచార్యులు. కందాడే తోషప్పర్ గారు కూడా అప్పటికే పశ్చాత్తాప మనస్సులై ముందు అనేశారు మాట, నంబెళ్ళయ్య గారిని ఒక మాట, కానీ తెలుసుకున్నారు తప్పు. తెలుసుకుని తానే క్షమాపణకి వేడుకోవటం కోసం బయలుదేరదాం అనుకునేటప్పటికీ నంబెళ్ళయ్య గారు ఎదురు వచ్చారు. అలా పరస్పరం నైత్యాన్ని అనుసంధించుకోవటం అనేది ఒక గొప్పని సోత్కర్ష పరనింద రెండు కూడా మన సంప్రదాయంలో. అసలు మన సంప్రదాయం అనేది అది ఎక్కడైనా కానీ సోత్కర్ష పరనింద కూడదు, ఇతరులని నిందించకూడదు, మనల్ని మనం గొప్పగా చెప్పుకోనకూడదు. అలాగే ఎవరైనా భాగవతులు మనల్ని ఏదన్నా కానీ అంటే అవును తప్పు మాదే అని చెప్పి మిన్నకుండిపోవటం అనేది ఒక ఉత్తమమైన ప్రపన్నుల యొక్క లక్షణం. అదే ఈనాటి గోపిక చూపిస్తూ ఉన్నారు. అలా భాగవత వైభవం పూర్తిగా తెలిసినటువంటి గోపిక అవ్వడం చేత మొదటి రెండు పాదాలలో కొంత ఉక్రోషం తెచ్చుకున్నప్పటికీ చివుక్కుమని పిలవకండి, పూర్ణులు మీరే నేనేం కాదు అని బయట ఉన్న గోదాకు వచ్చి ఇంకొంచెం ఈమెకు ఉక్రోషం తెప్పించే విధంగా నీ ఉన్ కట్టురైగా ఇవ్వండి ఉన్ వాయురుదం అని ఈమె యొక్క చతురపు మాటల గురించి దెప్పినట్లుగా అలా మాట్లాడినప్పటికీ ఆమె ఏమాత్రం తొడకక వెనకక తనను తాను తప్పు తెలుసుకున్నటువంటిదై నానేదా ఆయుర్గా సరేలే మీరే సమర్థులు నేనే తప్పు చేశాను అంటూ చెప్పేసింది లోపల ఉన్నటువంటి గోపిక. ఇక అలాగే భాగవతుల యొక్క సంసర్గ భాగవత స్పర్శ భాగవతులతో కూడి ఉండటం ఎంత ముఖ్యమైనది అనేది కూడా ఈ పాత్రలో తెలియజేస్తున్నారు. పోందా పోందని బయటకు వచ్చి లెక్క పెట్టుకోండి అనటం ద్వారా చూడండి భాగవత తిరుస్పర్శ జరిగితే ఎంతటి ఉపయోగం అంటే ఎంతటి ఉజ్జీవనం అంటే అది మనకు ఉజ్జీవనం. స్వామి నంబిళ్ళ అనేటువంటి పూర్వాచార్యులు ఒకసారి తిరుపుల్లా అనే దివ్యక్షేత్రానికి వెళుతూ ఉంటే దారిలో ఒక మర్రి చెట్టు కింద కొంచెంసేపు సేద తీరారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తిరుపుల్లానికి పయనమయ్యారు. ఆ వచ్చినటువంటి నంబెళ్ళయ్య గారి శిష్యుల్లో ఒకరు అన్నారట, మనకి ఈ మర్రి చెట్టు చక్కని నీడనిచ్చింది, దీన్ని ఏదైనా ఉజ్జీవింపు చేయొచ్చు కదా అని. తీరా తిరుపుల్లాని దివ్యక్షేత్రానికి ఎగి వారు దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు మరలా వాడికి కనపడలేదు, మరలా కనిపించలేదు. ఏమిటా అని చెప్పి ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే నంబెళ్ళయ్య స్వామి నంబెళ్ళయ్య గారు ఎప్పుడైతే శిష్యులు ఇలా అన్నారో వెంటనే ఆ మర్రి చెట్టును అలా స్పృశించారట. అలా స్పృశించేటప్పటికి ఆ చెట్టుకి మోక్షం వచ్చింది. అలా తిరుపుల్లా అనే దివ్యక్షేత్రానికి వెళ్లే దారిలో స్వామి నంబెళ్ళయ్య గారు మర్రి చెట్టుకు మోక్షం ఇచ్చారు. ఇదే విధమైన నిర్వాహం మనకి స్వామి మణవాళ మామల విషయంలో కూడా కనిపిస్తుంది. అలా భాగవతులు ప్రపన్నుల యొక్క కరస్పర్శ అదే మనకి ప్రాప్యము. అందుచేత ఎన్ని పోందా పోందని కొలు బయటకు వచ్చి లెక్క పెట్టుకోమా అందరూ వచ్చారు అని చెప్పడం ద్వారా లోపల ఉన్నటువంటి గోపికకి ఆ గోపిక యొక్క స్పర్శను కోరుకుంటున్నారు మన గోదా గోష్ఠి అని అంటున్నారు. మరి మనం గోష్ఠి జరిగేటప్పుడు ఏదైనా ఒక పుష్పంతో చందనం ఇస్తాం కదా ఆకరణ గోష్ఠికి, ఆకరణ కానీ ప్రారంభంలో కానీ వాళ్ళ అవకాశాన్ని బట్టి అలా చందనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ భాగవతుల యొక్క చేతిలో ఆ చందనాన్ని ఉంచటం, మరలా ఆ భాగవతులు రెండు చేతులతో చందనాన్ని తీసుకొని ఈ గోష్ఠి నిర్వహణ చేసేటువంటి వారి యొక్క రెండు చేతులకు పూయటం, పక్కన వాళ్ళకు పూయటం, ఇదంతా దేనికి అంటే ఇదంతా కూడా భాగవత స్పర్శ కోసం. ఆ భాగవత సంసర్గ కావాలి మనకి ఎప్పుడు కూడా నిత్యం. అందుకని ఆ భాగవత యొక్క ప్రావీణ్యం, భాగవతుల యొక్క స్పర్శ, భాగవతతో కూడి ఉండటం ఇదే మనకు నేర్పించింది గోదమ్మ 15 పాసురాలుగా. ఈ విధంగా ప్రతి ఒక్క పాసురంలో కూడా ప్రపన్నుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, మన యొక్క దినచర్య ఎలా ఉండాలి అనేది అంతరార్థంగా మనకు అనుగ్రహిస్తూ వచ్చారు గోదమ్మ. చిన్నగా చక్కగా సుఖరంగా పాడుకొని తరించేటటువంటి తరించే విధంగా ఎల్ ఇసైతో కూడినటువంటి ఈ 30 పాసురాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ నూర్తడ వెన్నై నూర్తడ అక్కార వడిసల్ అంటే 100 గంగాళాలతో వెన్న, 100 గంగాళాలతో
మరి పరమాండం ఆ పెరుమాళకు సమర్పించింది. తిరుమల తిరుజోరై మలయలో వేయించేసుకున్నటువంటి ఆ సుందరబాబు పెరుమాళకు మొక్కుకుంది కదా బోధమ్మ, వాటికి ఏమాత్రం తక్కవండి. ఈ 30 పాసరాలలో ఉండేటువంటి మాధుర్యం, ఆ 100 108 గంగాళాలలో ఉండేటువంటి పరమాండం యొక్క మాధుర్యానికి ఏమాత్రం తక్కదు. అంత అద్భుతమైనటువంటిది. అలా ఈ 15 పాసరాలు కింద భాగం అయితే మంజూషానికి, ఆ పైన ఉండేటువంటి మూత మిగతా పాసరాలైతే, మధ్యలో ఉండేటువంటి మణి వంటిది నానేదాన్ ఆయుడుగా. ఇది ఒక్కటి గనక మనం ఆచరణ పర్యంతం గనక మనం అలవాటు చేసుకోగలిగితే మన నైత్యాన్ని అనుసంధించుకోవటం, నిత్యం అడిగేన్ రామానుజ దాసన్ లేదా అడిగేన్ రామానుజ దాసి దాసత్వం కలిగి ఉండటం, అహంకార మమకారాలు లేకపోవటం, భాగవతులతో కూడి ఉండటం, భాగవత ప్రావీణ్యం కలిగి ఉండటం, భాగవతుల సంసర్గ ప్రధానంగా మనం తర్వాత ఆచార్యులను ఆశ్రయించుకోవాలి. ఇది మనకు ఒక క్రమం తెలియజేస్తున్నారు ఆండాళ్ళనాచ్య. కనుక ఆ క్రమంలో ఇప్పటి వరకు కూడా పూర్వ రంగంలో భాగవతులతో కూడి వెళ్ళారు, ఇకపై ఉత్తర రంగం ప్రారంభమవుతుంది. ఆచార్య పురుషకారంతో అమ్మ లక్ష్మీ విశిష్టుడైనటువంటి అశ్వీమన్నారాయణుడికి ఎలాగ మనం శరణాగతి చేయాలనేది అంచెలంచెలుగా తెలియజేస్తున్నారు తర్వాత వచ్చేటువంటి 15 పాసరాలలో. అలా అద్భుతంగా ఈ ఈ పాసరం ఎల్లే ఇళంకిళి అనేటువంటి ముఖ్యమైనటువంటి పాసరాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అలాగే ఈ పాసరంలో కువలయ్య పీడాన్ని అనేటువంటి ఆ ఏనుగుని, బలిష్టమైనటువంటి ఏనుగుని సంహరించాడు. అలాగే శత్రువుల యొక్క మదాన్ని నశింపజేసినటువంటి సమర్థుడు అంటూ మాతారై మాత యొక్క వల్ల అని అంటూ కృష్ణ పరమాత్మ యొక్క శౌర్యాన్ని తెలిపారు. చూడండి, ఇక్కడ ఒక చిన్న వ్యాఖ్యానం చెప్తారు పెద్దలు. గజేంద్రాళ్వానికి మోక్షం ఇచ్చినటువంటి ఆ స్వామి వైభవం కన్నా కువలయాపీడ అనేటువంటి ఏనుగుకి సంహరించినటువంటి ఈ స్వామి వైభవమే మిన్నా అని అంటూ ఇదే ఎక్కువ సార్లు మనకు వస్తుంది. ఎందుచేతన అంటే అక్కడ గజేంద్రాళ్వాన్ని రక్షించినప్పుడు ఆ గజేంద్రాళ్వానికి మాత్రమే ఉపకరించింది ఆ యొక్క దృశ్యాంతం అంతా కూడాను, ఆ వైభవం అంతా కూడాను. కానీ ఇక్కడ కువలయాపీడం అనేటువంటి ఈ ఏనుగుని నశింపు చేయటం ద్వారా స్వామి తనను తాను రక్షించుకొని మనకు వసగాడు. అంటే మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం, తనని మనకు వసగడం కోసం అని చెప్పి ఇలా కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించటం జరిగింది. అలా ఇంకా ఏంటి, మాయనే పాడేలూరు అమ్మావై అంటున్నారు. మాయనే ఆశ్చర్య కూడా చేసిన కలవాడు అంటూ మనకు 5వ పాత్రలోనే మాయనే అంటూ చెప్పారు ఆ స్వామి యొక్క ఆనయ తుషిల్ అతి మహానుష చేష్టతముల గురించి. మరి ఎటువంటి స్వామి, చూడటానికి చిన్న పిల్లవాడిలాగా ఏ అరమరికలు లేకుండా కుళ్ళలతో కలిసిపోయి ఆ ఆలమందులను మేపుకోవటానికి వెళుతున్నటువంటి ఒక చిన్న గోపబాలుడిలాగా కనిపిస్తూనే తనలో ఉన్నటువంటి పరత్వం ఏమాత్రం సమస్య పోనీయకుండా ఆ పరత్వ చేష్టతములు ఒక్కొక్కటి వెలుగు చూలోకి చూపిస్తూ అంతలో ఏది ఈ పూతన శకటాసుర వత్సాసుర కపిత్తాసుర దేనుకాసుర అకాసుర ప్రళంబాసుర వృత్రాసుర చాణూర ముష్టికులు యోధులతోటి యుద్ధం చేయటం, ఇటువంటి అన్ని పరత్వ చేష్టతములు చూపిస్తూనే అంతలోకి మరలా తన యొక్క పరత్వంతో మనం ఎక్కడ ఆశ్చర్యంగా చూస్తామని మన కళ్ళకు ఒక పరకప్పిచ్చేస్తాడు. అలా మాయ చేసేసి అంతలోనే వెన్న దొంగ చేయటం, మన్న దొంగతనం చేయటం, అదే మన్ను తినటం, వెన్న దొంగతనం చేయటం ఇత్యాది చిరిక చేష్టలతోటి తాను ఒక చిన్న పిల్లవాడిలాగా అమ్మ ప్రేమకు కట్టుబడి కొట్టబడినట్లుగా, ఇలా అసంగతంగళే సంగతమాకసయ్య వల్ల సామర్థ్యం ఉడయ్యవన్ అన్నట్లుగా అకటిత కఠిన సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ తన యొక్క చేష్టతములతో మనలందరినీ కూడా తనని మనకు దగ్గరికి చేర్చుకున్నాడు. కనుక అలాంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిద్దాం. లేచి ఇక తనిగా నీవు ఒక్కదానివే అనుభవించుకోకుండా ఆ అనుభవాన్ని మా అందరితో పంచమ్మా, నీకు ప్రత్యేక అనుభవం వద్దు, ఉనక్కెన్న వేరుడై అంటూ ఈ 15వ పాసరంలో కూడా ఈ 10వ గోపికని తమతో కలుపుకొని ఇక రేపటి 16వ పాసరంలో ఏం చెప్పబోతున్నారనేది మరలా చూద్దాం. ఈ పాసరంలో మాయనే అంటూ పరమాత్మను కీర్తించారు. అలాగే ఇలంకిలియే అంటూ భాగవత వైభవం పూర్తిగా తెలిసినటువంటి ఒక చిట్టి చిలుక అంటూ ఈనాటి గోపికని సంభాషించారు. సంభాషణ లాగా సాగింది, సంబోధన చేశారు. పూర్వరంగం పూర్తి చేసుకున్నాం, ఉత్తర రంగంలోకి అడుగు విడదాం. అండాల్ వివిధ తిరువడిగాలే శరణం.